డాక్టర్ సమణం హెల్త్ అండ్ ప్రేక్షకులకి స్వాగతం. మెరాస్మస్ చేయులని మనం సాధారణంగా వింటూ ఉంటాం. ఈ మెరాస్మస్ అంటే ఏమిటి? చిన్నపిల్లలో మెరాస్మస్ అనేది ఒక వ్యాధ లేదా ఒక పరిస్థిత, ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనేది తెలుసుకున్నాం. ఈ మెరాస్మస్ అనేది బిడ్డ చిక్కి శల్యమైన పరిస్థితిని మెరాస్మస్ అంటారు. చిక్కి శల్యంగా, నీరసంగా, బలహీనంగా చిక్కిపోయే పరిస్థితిని, ఆ చిక్కి శల్యమైన దాన్ని ఒక ఎముకలు గూడ్లా తేలిపోతారు వాళ్ళు చాలా వరకు. నీరసంగా ఇంకే వాళ్ళు కనబడే కండ ఉండదు, కండ క్షీణించిపోయి ఉంటుంది, ఎముకలు కనబడతాయి, ఎముకలు గూడ్లా ఉంటారు చాలా వరకు. అంత ఎముకలు కనబడతాయి, ఎముకల మీద చర్మం మూసినట్లు ఉంటుందన్నమాట. ఆ రంగం అంత చిక్కిపోతారు వాళ్ళు. వీళ్ళని మెరాస్మస్ చేయాలి అంటారు. వీళ్ళని సాధారణంగా మెరాస్మస్ పరిస్థితి 6 నుంచి 18 మాసాల బిడ్డలో కనబడుతుంది. ఎవరింత క్షీణించిపోయింది అనేది చూస్తే 6 మంత్స్ ఓల్డ్ చైల్డ్ నుంచి 1.5 ఇయర్లోలాగా అన్నమాట. ఈ మెరాస్మస్కి ప్రధానంగా కారణం ఏంటంటే ఆహారం లేకపోవడం. వాళ్ళకి ఆహారం ఉండదు. మనం ఇథియోపియాలో చాలా కాలం, కొన్ని సంవత్సరాలు పాటు ఇథియోపియా పిల్లలను చూసే ఏమిది పేరుకి వాళ్ళు అక్కడ మెరాస్మస్ చెల్లని చూసాం. ఇథియోపియా దేశంలో వాళ్ళకున్న దీని చూస్తుంటే ఆ చూసి చాలామంది ఎవరైనా ఇథియోపియా గురించి చూసినప్పుడు ఆ పిల్లలు చూస్తారు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా అంతదిగా పెరగలేదు. ఆర్థికంగా తినడానికి తిండి లేకపోవడం వల్ల మెరాస్మస్ చెల్లని కొన్ని 100,000 మంది పిల్లలు అక్కడ ఉన్నారు. మెరాస్మస్, తిండి లేకపోవడం, అసలు తిండి లేకపోవడం సార్, తిండే లేదు. ఇదేదే కదా సార్ తిండే ఉండదు వాళ్ళకి. ఏదో రెండు మెతుకులు అంటారు, రెండు మెతుకులు ఒక నీళ్లు అంతే వాళ్ళకి. ఏంటి వాళ్ళకి ఏముంటుంది? పుట్టివాడు కండున్నా తాడు లేకుండా పోతుంది. అసలు పుట్టుకతోనే అలాంటి తల్లులు కూడా అలా ఉంటారు, పిల్లలే పుడతారు. దీనికి కారణాలు ఏమిటి? మెరాస్మస్ చేయడానికి సాధారణ కారణాలు ఏంటి? ఆహార లోపం. మనం చెప్పుకున్న ఆహార లోపమే, పౌష్టికాహార లోపం, ఆహార లోపం, తిండే ఉండదు వాళ్ళకి, తిండి లేకపోవడం. ఇంకా తిండి ఉంటుంది కానీ కొంచెం మెరాస్మస్గా మారుతారు, అది విచిత్రం. అన్నీ ఉంటాయి కానీ ఎందుకు పరిగాకుండా అయిపోతారు. అన్నీ ఉండి కూడా ఎందుకు అవుతారంటే వాళ్ళకి జీర్ణశక్తిలో లోపం, తిన్న తిండి పంట పడదు. అంటే జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు ఉండటం, అలాగే ఆహారం జీర్ణం కాకపోవడం. ఎందుకు జీర్ణం కదా? ఎంజైమ్స్ లోపం. ఇక్కడ కూడా మెరాస్మస్, అక్కడేమో ఈ ఇథియోపియా లాంటి కంట్రీలో తిండి లేక పిల్లలు ఎముకలు గూడులా తయారైతే ఇక్కడ ఉండి కూడా తిండి ఉండి కూడా వీళ్ళు మెరాస్మస్. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎంజైమ్స్ లోపం వచ్చేసి ఆకలి పట్టదు, తిన్న వంట పట్టదు, నీరసంగా తయారవుతారు, అలా అవుతారు అన్నమాట. తినలేరుకున్నాను, తిన్న ఆహారం వంట పట్టకుండా అయిపోతాడు. ఇంకోటి బాడీలో మెటబాలిజం ఉంటాం, ఆ మెటబాలిజం కూడా సరిగా ఉండదు, మెటబాలిజం దెబ్బతింటుంది. దానివల్ల కూడా మెరాస్మస్ పిల్లలు తయారవుతారు. అంటే ఈ మెరాస్మస్ చెల్లని మనం ఎలా వాళ్ళని మనం గుర్తించవచ్చు, వాళ్ళని ఎలా క్యాటగరైజ్ చేస్తాం, ఇది తెలుసుకోవాలి. క్యాటగరైజేషన్ అనేది ఇప్పుడు మనం భారతదేశంలో కూడా ఒక మెరాస్మస్ చెల్లని చూస్తాం, లేకుండా పోవాలా? ఈ మెరాస్మస్ తిండి లేకుండా మెరాస్మస్ చిల్డ్రను, జీర్ణాశయ సంబంధించిన వ్యాధుల మెరాస్మస్ చిల్డ్రను ఇలా ఉంటారు. అది తిండి పెట్టగలిగే సామర్థ్యం ఉన్నా సరే, తల్లి పెట్టగలిగే తిండి కానీ బిడ్డకి జీర్ణాశయం సంబంధించిన బాధలను వ్యాధులు తిండి తినరు. ఒక క్యాన్సర్ పేషెంట్ ఎలాగో, ఒక టీబీ పేషెంట్ ఎలాగో, అలాగే ఈ పిల్లలు తయారైపోతారు. అంచేది ఎప్పుడైనా పిల్లలు తినే చెప్తే వెంటనే డాక్టర్కి చూపించి ఆ డిఫెక్ట్ని కరెక్ట్ చేయాలి. ఇక మన లక్షణాలు అంటే మెరాస్మస్ మనం ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మెరాస్మస్ ఎందుకు వస్తుంటే, ఈ మెరాస్మస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, బిడ్డ చర్మం కింద కొవ్వు లేకుండా కరిగిపోతుంది. ఫస్ట్ మన అందరికీ నిండుగా ఉన్నామంటే ఇంత కొవ్వు లేకుండా కరిగిపోతుంది. ఈ కొవ్వు కరిగిన దాన్ని బట్టి మెరాస్మస్ పరిస్థితి 4 గ్రేడ్లుగా పేర్కొనడం జరుగుతుంది. 4 గ్రేడ్లుగా మెరాస్మస్ చైల్డ్ ఈ గ్రేడ్లో ఉంది. మెరాస్మస్ చైల్డ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్తాం. ఈ గ్రేడ్1 అంటే ఫస్ట్ గ్రేడ్ ఎలా చెప్తామంటే, పిరుదుల దగ్గర కొవ్వు లేకుండా పోతుంది. పిరుదుల దగ్గర అక్కడ థైస్ దగ్గర లేకుండా పోతుంది, థైస్ దగ్గర. ఇక గ్రేడ్ 2 సంకల్లోనూ గద్దల్లోనూ కొవ్వు లేకుండా పోతుంది, దాన్ని గ్రేడ్ 2 అంటాం. గ్రేడ్ 3 ఛాతీ పొట్ట నడుము దగ్గర కొవ్వు లేకుండా పోతుంది. కొవ్వు లేకుండా మనం చూసిన కొవ్వు లేకపోతే ఫస్ట్ కొవ్వు చెబుతాం. గ్రేడ్ 4 బుగ్గల దగ్గర కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది, బుగ్గలు గుంటలుగా తయారవుతాయి. ఇప్పుడు మనం ఇథియోపియా పిల్లలు చూసిన అందరూ గ్రేడ్ 4లోనే ఉన్నది అంతా.
ఇంకా వీరిలో లక్షణాలు ఇంకా వేరే లక్షణం అంటే చిరాకు, కోపం, విసుగు ఎక్కువ ఉండి ఊరికి ఏడుస్తూ ఉంటారండి. ఎప్పుడు ఏడుస్తుంటారు, ముఖంలో కళ ఉండదు, ముసలి ముఖంగా ఉంటుంది. చిన్న పిల్లలు, సంవత్సరం పిల్లలు ముసలిలా కనబడుతుంటారు, ముసలి ముఖం, ముసలి ముఖం లేకపోతుంది. ఒళ్ళు చల్లగా ఉంటుంది, కండాలు క్షీణించి ఉంటాయి, బిడ్డ ఆడలేకపోవడం, ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. వయసు దగ్గర కూర్చోవడం, నాడడం ఉండదు, ఎప్పుడు ఏదో ఒక వ్యాధి ఉంటుంది, దగ్గుతుంటారు, బాధ జ్వరం ఉంటుంది, విరోచన ఉంటుంటాయి, ఒకటి ఉంటాయి. కూర్చుని పొట్ట ఉబ్బుగా కనబడుతుంది, పొట్ట కండలు ఉండగా ఈ కండలు క్షీణించిపోయాక పొట్ట ఇలా ఉబ్బరంగా కనబడుతుంది. అంటే స్టింగ్ ఉండే కింద తెల్ల ముందు పడిపోయి ఉంటుంది మాట. ఇంకా మలబద్ధకం ఉంటుంది, తింటే విరోచన అవడానికి మలబద్ధకం, విరోచన అవ్వదు వాళ్ళకి. తిండి ఉంటే కదా వాళ్ళకి ఇదే ఉంటుంది, తినరు కదా అలా అవుతుంది. చికిత్స ఏమిటి? మిరాస్మస్ చేయడం ఉన్నారు, చికిత్స ఏమిటి? బిడ్డకి తగిన పాలల్లో తగిన క్యాలరీస్ ఉన్న పిండి పదార్థము, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండే ఆహారం ఇవ్వాలి. ఆహార లోపాన్ని సరిదిద్దాలి. ఫస్ట్ ఆహార లోపం కదా, ఆ దేవుడు కానీ ఆర్థిక పరిస్థితి ఆహారంలో ఇవ్వకపోతున్నారా, లేదా వ్యాధుల పరంగా ఉన్న దాని వెళ్తారా, దాన్ని చూసి ఆహారం మార్చివ్వాలి. పాలల్లో పంచదార కలిపి సాగించాలి, ఎక్కువ పంచదార ఎనర్జీ కోసం. కోడిగుడ్లు, పప్పులు పెట్టాలి. బిడ్డలు చలికి గురి కాకుండా వెచ్చగా ఉంచాలి. బరువు కోల్పోయిన కారణాన్ని గుర్తించి చికిత్స చేయాలి. ఈ రకంగా చేస్తే మెరాస్మస్ చేదుని మనం చక్కగా కాపాడు ఉన్నారు. ఇప్పటికీ భారతదేశంలో గుడిసెల్లో అలా పడున్నారు, ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళకి మన రైల్వే ట్రాక్ పెడుతుంటే మనం చూసింటే కొన్ని రైల్వే ట్రాక్లు పెడ చిన్న చిన్న పందులు గుడిసె, ఇలాంటి గుడిసెల్లో ఇలాంటి పిల్లలు కనబడుతుంటారు. ఇప్పటికీ కనబడుతున్నారు. అది దాని పరిస్థితుంటే సరే అంచేది, వీళ్ళందరినీ సరిగ్గా ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే జబ్బు ఉంటే తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలి. ఆ జాగ్రత్త చేస్తేనే ఈ పిల్లలు భవిష్యత్తు సగ్గం, లేకపోతే కొంతమంది వెళ్ళిపోతారు, చనిపోతారు వీళ్ళందరూ. అంచేది జాగ్రత్తగా చూసుకోవాలి. తెలుసుకున్నారు కదా. మరో ముఖ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి, నమస్కారం. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.